ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ గతంలో ఏ రకమైన ఆసక్తికరంగా కొనసాగాయో, ఏ రకంగా కొనసాగాయో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కొనసాగిపోతున్నాయా? మరొకసారి రాజధాని అంశం, అలాగే శాసనమండలి రద్దు అంశం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల అంశం, ఈ మూడు కూడా మరొకసారి తెర మీదకి రాబోతున్నాయా? ఇవన్నింటిలో ప్రధానంగా రాజధాని తరలింపు అనేది ఆచరణకు ఎప్పుడు నోచుకోబోతోంది? ఇదే ప్రధానంగా అందరిలో ఒక మెదులుతున్న ప్రశ్న. దీని మీద ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల బల్లగుద్ది మరీ చెప్పారు విజయసాయిరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖలోనే కొనసాగబోతోంది, సచివాలయాన్ని కూడా విశాఖకు తరలించేందుకు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇందులో రెండో ఆలోచన అవసరం లేదు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొని మరి విశాఖ వెళ్ళడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి విజయసాయిరెడ్డి గారు తేల్చి చెప్పేశారు. అయితే వాస్తవానికి ఉగాది పర్వదినాన అంటే మార్చి 25వ తేదీన విశాఖలో రాజధాని ప్రారంభం కాబోతుంది అనే ఒక ప్రచారం జరిగింది అప్పట్లో. అయితే ఆ కరోనా ఎఫెక్ట్ కారణం కానివ్వండి, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు నేపథ్యం, ఇవన్నీ కూడా వాళ్ళ అంటే వైసీపీ నేతలు వేసుకున్న ప్లాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసుకున్న ఒక స్కెచ్ మొత్తం కూడా కొలాబ్స్ అయిపోయిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత ప్రధానంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా 28వ తేదీన చేసే ఆలోచనలో ఉన్నారు అని అప్పుడు కూడా ప్రచారం జరిగింది. ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్తో అలాగే లాక్డౌన్ నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ రాజకీయ కార్యకలాపాలే కాదు అన్ని రకాల కార్యకలాపాలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి రాజధాని తరలింపు అంశం రెండు రోజులుగా ఒక చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ శ్రేణులే తెర మీదకు తీసుకొస్తున్న సందర్భం. ఇప్పుడు మరొక తేదీని ఫిక్స్ చేశారు. ఖచ్చితంగా ఈసారి ఎవరు అడ్డొచ్చినా సరే రాజధాని తరలింపు అనేది ఆగదు. ఇప్పటికే సచివాలయ సిబ్బందికి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేశారు. త్వరలోనే వాళ్ళు ఇప్పటికే చాలామంది షిఫ్ట్ అవుతున్నారు. త్వరలోనే పూర్తిగా కార్యకలాపాలు అంటే ముందుగా చెప్పినట్టు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో, ఆ నేపథ్యంలోనే పరిపాలన పూర్తిగా విశాఖ నుంచి ప్రారంభించేందుకు ఒక ముహూర్తాన్ని ఖరారు చేశారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే మే 28వ తేదీన విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనేది మనకి సోషల్ మీడియా వేదికగా అందుతున్న ఒక ప్రధాన సమాచారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగులు చెవును కూడా వేశారు. వాళ్ళు కూడా ఇమీడియట్గా అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి, ఇప్పటికే చాలా సమయం మించిపోయింది, ఇక లేట్ చేయడానికి వీలు లేదు అనేది. ఎందుకంటే ఉద్యోగులందరినీ కూడా విశాఖకు షిఫ్ట్ చేసి కొత్త విద్యా సంవత్సరం కూడా అంటే కొత్త విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవ్వకపోతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచే కార్యకలాపాలు స్టార్ట్ చేసేస్తే ఉద్యోగుల తరలింపు కూడా ఇప్పుడు చాలా సులభం అవుతుంది. మళ్ళీ కొన్ని రోజులు లేట్ చేస్తే ఈ లోపల విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోద్ది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ వీళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలన్నా లేదంటే డైలీ అప్ అండ్ డౌన్ చేయాలన్నా ఉద్యోగులకు, ఎందుకంటే పిల్లల్ని ఆల్రెడీ స్కూళ్ళల్లో జాయిన్ చేసేస్తారు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతాయి. మే 28ని కనుక షిఫ్ట్ చేసేస్తే అకాడమిక్ ఇయర్ ప్రారంభం సమయంలోనే ఇవన్నీ కూడా పూర్తి అయిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి. మరి దీనికి కరోనా మహమ్మారి ఏమన్నా బ్రేకులు వేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు బ్రేకులు వేసేది అయితే ఇంకేం లేదు, అంతా క్లియర్ అయిపోయింది. రాజకీయంగా కూడా ఎటువంటి బ్రేకులు పడవు. ఒక్క కరోనా మహమ్మారి ఒక్కటే బ్రేకులు వేసే పరిస్థితి. ఆల్రెడీ మొన్న హైకోర్టులో కూడా ఒక కేసు వేశారు, దీనికి సంబంధించి ఒక బిల్ దాఖలు చేశారు, అత్యవసర బిల్లు. దానికి సంబంధించి మరి కోర్టు ఎటువంటి తీర్పు చెబుతుంది? ఎందుకంటే రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది అని చెప్పి గతంలోనే కేంద్రం చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఏమన్నా దీనికి సంబంధించి స్టే ఇస్తుందా లేదంటే ఒకవేళ అదే జరిగితే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది మరొక ప్రచారం. ఇదంతా పక్కన పెడితే లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమన్నా తగులుతుందా? మే 3వ తేదీతో కేంద్రం విధించిన లాక్డౌన్ గడువు పూర్తవుతుంది. మరి తర్వాత ఈ రాజధాని కథ ఒకవేళ నిజంగా పూర్తయితే రాజధాని యథావిధిగా 28వ తేదీన మే 28వ తేదీన విశాఖలో ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా కాదని చెప్పి కేంద్రం మరొక నిర్ణయం తీసుకుని ఒక వారం 2 వారాలు పొడిగించే యోచనలో ఉంటే మాత్రం ఈ రాజధాని తరలింపుకు బ్రేక్ పడుతుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.